అక్కడ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి పట్ట పగలే చుక్కలు కనిపిస్తున్నాయట. పార్టీ లీడర్స్ ఇస్తున్న షాకులతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఎమ్మెల్యేల బలాన్ని చూసి ఏదేదో ఊహించేసుకుని కోనీరాగాలు పాడుకుంటూ పార్లమెంటు గుమ్మం తొక్కొచ్చనుకుని భ్రమించి పార్టీ మారితే ఇదెక్కడి గోల్రా బాబు అంటూ తల పట్టేసుకుంటున్నారట. ఏ లోక్సభ నియోజకవర్గంలో ఉందా సిచ్యువేషన్, ఎవరు అభ్యర్థి? వరంగల్ పార్లమెంటు సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఆడుతూ పాడుతూ గెలిచేయవచ్చన్న ఆశతో ఆ పార్టీ టికెట్ తెచ్చుకున్న కడియం శ్రీహరి కుటుంబానికి ఆరంభంలోనే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట. సన్నాహక సమావేశాల్లో బయటపడుతున్న విభేదాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయంటున్నారు. ఒకట్రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తప్ప మిగతా అన్ని చోట్ల వర్గ విభేదాలు భగ్గుమరడంతో కడియం ఫ్యామిలీకి టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోని కొత్త పాత నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ సన్నాహక సమావేశాల్లో బయటపడుతుంది. ఈ వ్యవహారాలు అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి శ్రీహరిని కలవరపెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కడియం ఫ్యామిలీ కాంగ్రెస్లోకి ఎంట్రీని కొంతమంది నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అధిష్టానం చొరవతో ఇప్పుడిప్పుడే వివాదాలు సద్దుమరుగుతున్నాయని అనుకుంటున్న టైంలో రోజుకో గొడవ రేగుతూ టెన్షన్ పెడుతున్నాయట. మొన్న పాలకుర్తి, నిన్న స్టేషన్ ఘనపూర్, నేడు పరకాల, వరంగల్ ఈస్ట్, ఇలా ప్రతి చోట కాంగ్రెస్ నేతలు రెండు గ్రూపులుగా మారి ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావ్య మీటింగ్ మధ్యలో ఉంచే వెళ్లిపోతున్న పరిస్థితి. అసలు కడియం శ్రీహరి సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్పూర్ మీటింగ్ నుంచే విభేదాలు బయటపడుతున్నాయి. లింగాల గణపురం మండలం కార్యకర్తలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన శనిగపురం ఇందిర ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఒకే వేదికపై శ్రీహరి, కావ్య, ఇందిరా ఉండగా మీటింగ్ సందర్భంగా చేరిక విషయం తీవ్ర ఘర్షణకు దారితీసింది. కడియం శ్రీహరి తన క్యాడర్ను కాంగ్రెస్లో చేర్చుకునే క్రమంలో ఇందిర వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రయత్నించిన వారిని చేర్చుకోవద్దంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరుతున్న నాయకుల ఫ్లెక్సీలను చింపి కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం చేస్తున్నారని, కడియం శ్రీహరి వెంట వచ్చిన క్యాడర్ను చేర్చుకోవద్దని డిమాండ్ చేశారు. దీంతో తండ్రి కూతుళ్లు సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడంపై పాత క్యాడర్ అభ్యంతరం చెప్పిందట. దీంతో అక్కడ కూడా సేమ్ సీన్, చివరకు మ్యాటర్ పోలీసుల జోక్యం దాకా వెళ్లిందట. ఇక కొండా ఫ్యామిలీ అడ్డాగా ఉంది పరకాల. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ టికెట్ను నర్సంపేట బీజేపీలో ఉన్న రేవూరిని పిలిచి ఇచ్చి గెలిపించారు. దీంతో ఆయన అక్కడ పాగా వేశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పరకాలలో కొండా, రేవూరి వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయట. ఈ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో కూడా తిరిగి అదే దృశ్యం. ఇక కొండా మురళి ఎమ్మెల్యే రేవూరి, ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య గొడవ జరిగింది. మురళి, సురేఖ లేకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ వారి అనుచరులు వాదనకు దిగడం ఉద్రిక్తతకు దారితీస్తుంది. దీంతో ఆ మీటింగ్ నుంచి కూడా మధ్యలోనే వెళ్లిపోయారట కడియం. ఇక వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ సమావేశంలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి చేరిన కార్పొరేటర్ల హడావుడిని పాత కాంగ్రెస్ నేతలు తప్పుబడ్డంతో వివాదం మొదలై రచ్చకు దారితీస్తుంది. ఇక చేసేదేం లేక మిన్నకుండిపోయారు కడియం. ఇలా వరుసగా ఎక్కడికక్కడ జరుగుతున్న కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలతో కడియం శ్రీహరి ఫ్యామిలీకి కొత్త టెన్షన్ పట్టుకుందట. పార్టీకి కావలసినంత బలం ఉంది కాబట్టి ఏదో అలా అలా టచ్ చేసి వదిలేసి ఈజీగా ఢిల్లీ విమానం ఎక్కేద్దామనుకుంటే ఇదెక్కడి గొడవరా బాబు అని తల పట్టుకుంటున్నారట అభ్యర్థి కావ్య. వ్యవహారం ఇలాగే ఉంటే గెలవడం కంటే ఓడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలిసింది. అదే నిజమైతే అంతా భ్రాంతియేనా అని పాడుకోవడం తప్ప ఇంకేం మిగలదంటున్నారు అభ్యర్థి సన్నిహితులు. దీంతో త్వరగా సెట్ చేయమని అధిష్టానం వైపు దీనంగా చూడటం తప్ప మరేమీ చేయలేని దయనీయం కడియం ఫ్యామిలీది అంటున్నారు లోకల్ పరిశీలకులు.